हेलो हाय वेलकम बैक टू माय चैनल मिल्कू मम्मा एंटी असलू शोल्डर लेंथ हेयर कूडा लेदु दानिकि इंत पेद्द टवल कट्टिंदि अनुकुंटुन्नारा कादंडि वाटर अट्ला ड्रॉप अवुतुन्नायि मोत्तमंता ड्रेस तडसदनि अट्ला कट्टुकुन्नानु నేను ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకున్నాను. సో చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది వెళ్తున్నాము అని. అసలు ఫంక్షన్కి వెళ్ళడము, అక్కడ అందరినీ కలవడము, టైం పాస్ చేయడం అంతా బాగానే ఉంటుంది. బట్ దాని ముందు రోజు ఏమవుతుంది, అసలు ఇంట్లో ఎన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అనేది ఈరోజు మనం చూద్దాం. ఎటైనా వెళ్ళడము అంటే జెంట్స్కి ఏముంది, అట్లా టీ షర్ట్ ప్యాంటు వాళ్ళు ఏది వేసుకున్నా అంటే వాళ్ళు వన్ టైం వేసుకుంది, నెక్స్ట్ టైం ఏం వేసుకున్నారు అసలు జనాలకు గుర్తు కూడా ఉండదు. బట్ లేడీస్ మాత్రం ఒక శారీ కట్టుకున్నా, ఒక జ్యువెలరీ వేసుకున్నా, అది నెక్స్ట్ టైం రిపీట్ చేసాము అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇది ఆ ఫంక్షన్లో వేసుకున్నావు కదా, ఈ జ్యువెలరీ ఆల్రెడీ వేసేసుకున్నావు కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నావు, పాపం లేదా నీ దగ్గర. సో ఇలాంటి కామెంట్స్ చాలా వింటుంటాము రెగ్యులర్గా. అంటే మనం ఎవ్రీడే మనం ఫేస్ చేసేవే ఇవన్నీ. సో మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు రోజు ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఎన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ సింగిల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, అది మనం ఆన్ టైం మనం ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ కిడ్స్ ఉన్నప్పుడు మనం ముందే ప్రిపేర్ అవ్వకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అది మీ అందరికీ కూడా తెలుసు కదా. అండ్ ఎస్పెషల్లీ నాకు కిడ్ ఉంది. అండ్ ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ సో పంక్చువల్, వాళ్ళు టైం అంటే టైమే, సెకండ్ అటు కావద్దు సెకండ్ ఇటు కావద్దు. సో అలాంటప్పుడు నేను ఇంకా ప్లాన్డ్గా ఉండాలి కదా. కొంతమంది అడుగుతుండొచ్చు, మరి అంత కష్టపడుతూ వెళ్ళడం ఎందుకు, మానేయవచ్చు కదా, హ్యాపీగా ఇంట్లోనే ఉండవచ్చు కదా అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న మన బిజీ లైఫ్ స్టైల్లో అసలు అకేషన్స్ అనేవే రావు, ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తాయి. ఆ వచ్చిన అకేషన్నే మనం యూజ్ చేసుకొని అందరినీ మీట్ అవ్వచ్చు, అట్లా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని నా ఫీలింగ్ అన్నమాట. అయినా రోజు ఇంట్లోనే కూర్చుంటాను, అంటే నేను హౌస్ వైఫ్ని కాబట్టి నా సంగతి చెప్తున్నాను. సో రోజు ఎట్లాగో ఇంట్లోనే ఉంటాను, ఇంకా మళ్ళీ ఫంక్షన్ ఎగ్గొట్టి మరి ఇంట్లో మూవీ చూసుకుంటూ ఉండడం అనేది అసలు చాలా టూ మచ్ కదా. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ హెయిర్ అంతా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకొని శారీ సెట్ చేసుకోవాలి అండ్ జ్యువెలరీ తీసి పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ అంతా ప్లాన్డ్గా ఉండాలి వాళ్ళని. సో ఫస్ట్ వెళ్ళేసి లంచ్ చేసేసి హెయిర్ పని చూస్తాను నేను. సెల్ పాప ఏం చేస్తుందో చూస్తాను ఫస్ట్. మిల్కు ఏం చేస్తుంది, నీ హెయిర్ డ్రై అయిందా? ఓకే. సో నా హెయిర్ మాత్రమే కాదు, తన హెయిర్ వాష్, నా హెయిర్ వాష్ అంతా ఫినిష్ అయిపోయింది. తన హెయిర్ అయితే డ్రై చేశాను, ఎందుకంటే వెదర్ చాలా పాడైపోయింది. చూడండి అసలు బయట ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. నా మూడ్కి తగ్గట్టు, పనులకు తగ్గట్టు వెదర్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఇవాళనే రెయిన్ పడాలని డిసైడ్ అయిందనమాట. సో మొత్తం అంతా అట్లా అంటే లేజీ డేగా ఉంది. అసలు మనకు ఇంకా లేజీ డేస్లో అస్సలు పని చేయబుద్ది కాదు నాకైతే, ఇట్లా కోజీగా కూర్చోవాలనిపిస్తుంది. బట్ ఇవాళనైతే ఆప్షన్ లేదు నాకు. ఆ హెయిర్ లైట్గా డ్రై అయ్యే లోపల నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఇవాళ కొంచెం వీకెండ్ కదా, స్పెషల్ ఉండాలి కదా, సో అందుకని నేను ఇవాళ కడాయి పనీర్ చేస్తున్నాను. సో నేను మీకు రెసిపీ చూపిస్తాను నేను ఎలా చేస్తాను. కడాయి మసాలా కోసం ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంఫ్, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఒక మూడు కాశ్మీరీ చిల్లీస్ని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కారం ఉండవు మన మామూలు మిర్చిలాగా. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి, ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేడిగా ఉన్న ప్యాన్లోని ఒక టీ స్పూన్ కసూరి మెతి వేసి వదిలేసేయాలి. ఆ వేడికి అది రోస్ట్ అయిపోతుంది, స్టవ్ ఆన్ చేయొద్దు. వేయించుకున్న వాటన్నిటిని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్గా చేయొద్దు. ఇప్పుడు కుకింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీలాగా చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి.
నేను ఇక్కడ ఫ్రోజన్ టొమాటో ప్యూరీ క్యూబ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ దీనిలోకి కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక స్మాల్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం టొమాటో ప్యూరీ అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఆనియన్, క్యాప్సికంని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. నాకు కొంచెం గ్రేవీ థిక్ అనిపించి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న కడాయి మసాలాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన 1/2 టీ స్పూన్ కడాయి మసాలా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ఎక్స్ట్రా క్రీమ్ ఏమి యాడ్ చేయట్లేదు పైన. లంచ్ ప్రిపేర్ చేసేసి తినేసాం కూడా, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాపకి ఫీడ్ చేసేసాను అండ్ నేను కూడా తినేసాను. సో ఇప్పుడు హెయిర్ టర్న్. సో నేను ఫస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ యూజ్ చేస్తున్నాను. ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది, ఎందుకంటే ఆర్గన్ ఆయిల్ స్ప్రే ఇది. నాకు ఈ స్మెల్ చాలా ఇష్టం, ఈ స్మెల్ కోసమే యూజ్ చేస్తాను యాక్చువల్లీ నేను. నేను మళ్ళీ డ్రై చేసిన తర్వాత ఎలాగూ నేను హెయిర్ స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు నేను ఏ హెయిర్ స్టైల్ యూజ్ చేసినా కొంచెం స్ట్రేట్ చేసుకుంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది. కర్ల్స్ అయితే నేను మేనేజ్ చేయలేను, అందుకని నార్మల్గానే ఫస్ట్ డ్రై చేసేసి తర్వాత నేను సెట్ చేసుకుంటాను హెయిర్. హెయిర్ డ్రై అయితే అయిపోయింది, మొత్తం దీన్ని పైకి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు డ్రై చేస్తుంటే ఒక థాట్ వచ్చింది, నేను ఫస్ట్ చీర సెట్ చేసిన తర్వాత హెయిర్ సెట్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే చీర సెట్ చేసేటప్పుడు ఇట్లా హెయిర్ పైకి టై చేయలేను స్ట్రేట్ చేసేసిన తర్వాత. సో అందుకని ఫస్ట్ ఆపన్ చేసుకొని వస్తాను నేను. ఓ పట్టు శారీ కాబట్టి ముందే సెట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా నేను వేరే జార్జెట్, షిఫాన్స్ అట్లాంటివి అంటే మామూలుగా వేరే అట్లా ఫాలింగ్ శారీస్ అయితే అసలు ఆన్ ద స్పాట్ కట్టేసుకునేదాన్ని. సో ఇప్పుడు మాత్రం అది కొంచెం అంటే క్లాత్ కొంచెం హెవీగా ఉంటుంది కదా, మనం ముందే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎందుకైనా మంచిది కదా. ఇది నేను కట్టుకోబోయే శారీ, ఇది నా శ్రీమంతం శారీ అనమాట. మమ్మీ వాళ్ళు నా బేబీ షవర్ కోసం పంపించింది ఇది. నేను ఆల్రెడీ ఐరన్ టేబుల్ వేసుకొని రెడీగా ఉన్నాను. ఈ మధ్య చాలా మంది ఏంటంటే మొత్తం ఫోల్డ్ చేసేసి ఐరన్ చేసేస్తున్నారు కదా, మొత్తం ఇట్లా స్టిఫ్గా ఇట్లా అంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది. నాకు అలా ఇష్టం లేదు, నేను జస్ట్ ఫోల్డ్ చేసేస్తున్నాను అంతే, ఐరన్ మాత్రం చేయను నేను, నాకు అట్లా ఇష్టం ఉండదు. అతి కష్టం మీద కొంగు సెట్ చేయగలిగాను. ఇది నా దగ్గర పెద్ద క్లిప్స్ లేవు, అందుకని నేను బట్టల క్లిప్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు కుచ్చిళ్ళు చేయాలి. కుచ్చిళ్ళు నేను ఫస్ట్ అయితే కొంగు సెట్ చేసుకున్నాను. ఫస్ట్ చూద్దాము ఎక్కడి నుండి స్టార్ట్, ఎక్కడి నుండి ఎండ్ అని చూస్తాను. సో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటాను గుర్తుగా. అండ్ స్టార్టింగ్ తీసుకుందాం. స్టార్టింగ్ ఇక్కడ. ఓకే. ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. ఫైనల్లీ కుచ్చిళ్ళు రెడీ.
చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు అమ్మా టర్న్. సో కుచిల్లు రెడీ, కొంగు రెడీ. ఏ సరే, దీన్ని అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేద్దామా? సో ఫైనల్లీ సారీ అయితే సెట్ అయింది. ఇవన్నీ చేసేసరికి టీ టైం అయిపోయింది. సో ఇప్పుడు టీ తాగేసి మళ్ళీ హెయిర్ సెట్ చేసుకోవాలి. ఇట్స్ నౌ హెయిర్ సెట్టింగ్ టైం. ఇది ఇంకా హీట్ అవ్వలేదు, దీనికోసం వెయిట్ చేస్తున్నా నేను. హెయిర్ సెట్టింగ్ అయితే అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు వన్ డే బిఫోర్ చేసుకుంటుంది అండ్ ఇంకా పడుకుంటారు కదా, డిస్టర్బ్ అయిపోతుంది కదా అని చెప్పేసి, బట్ వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ టైంలో మార్నింగ్ టైమ్ నేను ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు కదా, అందుకని ఇంకా ఇప్పుడే చేసేసుకున్నాను. సో నేను మార్నింగ్ ఏం చేస్తాను అంటే, ఒకవేళ అంటే కొంచెం అట్లా హెయిర్ మళ్ళీ కంట్రోల్లో లేకుంటే, నా దగ్గర ఇట్లా హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ ఉంది, దీన్ని కొంచెం లైట్గా వార్మప్ చేసేసి బ్రష్ చేసేస్తాను. ఇంకా హెయిర్ స్టైల్ అయితే నేనేం డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే హెయిర్ అయితే సెట్ చేశాను. ఇలా ఉంటే యాజ్ యూజువల్ ఇలానే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా హెయిర్ స్టైల్ ట్రై చేయొచ్చు అని అనుకున్నాను. ఇదైతే మనకు కన్వీనియంట్గా ఉంటుంది కదా, హెయిర్ స్మూత్ అయిపోయి. పాప జ్యువెలరీ ఇది, చైన్, బ్యాంగిల్స్ అండ్ నా దగ్గర ఈ కాసుల పేరు ఉంది తనది. సో దీన్ని ఏంటంటే వడ్డానం లాగా కడదాము అని అనుకున్నాను, అందుకనే థ్రెడ్స్ రెడీ చేశాను. నా దగ్గర ఎక్స్ట్రా చైన్ లేదు. తన డ్రెస్ ఇది, ఉగాది బ్లాగ్లో చూసారు కదా ఆల్రెడీ. ఇది స్లీవ్లెస్ ఉండే, స్లీవ్ స్టిచ్ చేశాను నేను. అండ్ దీనికి ఇట్లా నడుంకి ఇట్లా కడితే బాగుంటుంది కదా అని అనిపించింది. నా దగ్గర వడ్డానం లేదు తనకి. ఇట్లా కడదాము అని అనుకున్నాను. సో చూడాలి తను ఎంతవరకు ఉంచుకుంటుందో. నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. నా జ్యువెలరీ వచ్చేసి, నాకు ఇది ఒకటి మ్యాంగో సెట్ ఉంది. ఇది నాకు బుట్టాలు చాలా బాగా నచ్చాయి ఇవి, అందుకని నేను సింపుల్గా ఉన్నా కూడా ఇది వేసుకుందాము అని అనుకుంటున్నాను. ఐ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, నేను చూపిస్తాను. ఈ దశావతారం సెట్ అంటారు కదా, బట్ ఇది నేను మంచి గోల్డ్ ప్లేటెడ్లో అనుకున్నాను, బట్ ఆన్లైన్లో షాపింగ్ చేశాను కదా, మ్యాట్ వచ్చింది నాకు. సో కొంచెం రెడిష్ కలర్లో ఉంటుంది ఇది. టూ సెట్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, నాకు ఇంకా ఫైనల్ చేయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే ఒకటేమో సెట్ హెవీగా ఉంది, ఒకటేమో ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో రెండిట్లలో నాకు కొంచెం డైలమా ఉంది. మనం ఫస్ట్ శారీ వేసుకొని నేను రెడీ అయిన తర్వాత ఆ లుక్కి ఏది మ్యాచ్ అవుతుందో అది ఫైనలైజ్ చేసుకుందామని రెండైతే తీసి పెట్టుకున్నాను నేను. బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను టైం వేస్ట్ కాకుండా. అండ్ ఇందులో ఎక్స్ట్రా ఫింగర్ రింగ్స్ అండ్ చైన్, ఎక్స్ట్రా చైన్ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ పాపకి యూజ్ అవుతుందని. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే రేపు డైరెక్ట్గా అన్నీ తీసేసి వేసేసుకోవడమే, లేకుంటే అన్నీ అక్కడి ఇక్కడి అన్నీ సర్దిరి తీసుకోవాలంటే అదొక టైం వేస్ట్ ఇంకా. అండ్ ఆ సెట్స్తో పాటు నా దగ్గర ఈ వేస్ట్ బెల్ట్ కూడా ఉంది, అది సూట్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది పెట్టుకుంటే ఏంటంటే డ్రెస్ వేసుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో శారీ కూడా అంత హ్యాపీగా ఫిక్స్డ్ ఉంటుంది మనము వెళ్ళము అయినా, అందుకని ఇదైతే తీసి పెట్టుకున్నాను. సూట్ అయితే పెట్టుకుంటాను లేకుంటే లైట్. అన్ని తీసి పెట్టుకోవడము, ఎవ్రీథింగ్ డన్. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి, డ్యాన్స్ ప్రాక్టీస్. సో అది చేసేసినా అంటే డన్ ఫర్ ద డే.
కూడా అయిపోయింది. నేను యాక్చువల్లీ ఈరోజంతా చాలా టైర్డ్ ఉన్నాను కదా, కొంచెం ఫేస్ ప్యాక్ ఏమైనా వేసుకుందామా అని ఆలోచిస్తున్నా. చూడాలి, ఫస్ట్ అయితే వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ ఎలాగో కడాయి పనీర్ చేశాను కదా, నాన్స్ ఉన్నాయి, ఫ్రోజన్ నాన్స్. సో నాన్స్ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను, ఒకవేళ అంటే టైం ఉంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఫైనల్లీ ఇట్స్ ఫేస్ ప్యాక్ టైం. ఫేస్ ప్యాక్ వేసేసుకొని నేను డిషెస్ క్లీన్ చేసేసుకుంటాను, అంత లోపల ఇది డ్రై అయిపోతుంది. మంచి కాఫీ స్మెల్ వస్తుంది, ఇది కాఫీ ప్యాక్. మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. చాలా టైరింగ్ డే తర్వాత మంచి కాఫీ ప్యాక్ వేసుకుంటే రిలీఫ్గా ఉంటుంది. ఫేస్ ప్యాక్ వాష్ చేశాను, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ టైం. మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసి కొంచెం రిలాక్స్ అవుతాను. ఫైనల్లీ ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే అంటే ముందు రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది ఇంట్లో. అంటే దీంట్లో నేను ఇవాళ చేసిన వాటిల్లో చాలా మటుకు స్కిప్ చేయొచ్చు, బట్ ముందుగానే ప్లాన్డ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చేసేసుకున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు మమ్మా.